ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక సమర్పణ. పీఆర్సీ అమలుకు మార్గసూచి 15 రోజుల్లో అక్టోబర్ 5కి ఏడాది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులందరికీ వీడియోను షేర్ చేయవలసిందిగా మన టీం తరఫున కోరుచున్నాం. పీఆర్సీ నివేదిక సమర్పించి ఏడాది, మరో 15 రోజుల్లో వార్షికోత్సవం. ఇప్పటికీ ఆ నివేదిక బయటకు రాలేదు. అమలుకు మీనమేషాలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల వేతన సవరణ సంఘం తన నివేదికను సమర్పించి మరికొద్ది రోజుల్లో ఏడాది కాబోతుంది. అక్టోబర్ 5న పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి కమిషన్లోని అధికారులు సమర్పించడం జరిగింది. అంటే మరో 15 రోజుల్లో ఈ నివేదిక సమర్పించి ఏడాది కాబోతుంది. నివేదిక అందిన తర్వాత ఇంతకాలం ఎప్పుడు దాన్ని పెండింగ్లోనే ఉంచిన దాఖలా లేవని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. ఈ నివేదికను ప్రభుత్వం ఇంకా బయట పెట్టలేదు. పీఆర్సీ అంటే కేవలం జీతాలు బత్యాల పెంపు కాదు, ఇతరత్రా అనేక సమస్యలకు సంబంధించి ఉద్యోగ సంఘాలన్నీ తమ ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో వేటికి ఏ స్థానం కల్పించారో కూడా ముఖ్యమే. ముందు పీఆర్సీ నివేదిక బయట పెట్టండి, దానిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకోవచ్చు అని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఫిట్మెంట్ 27% సిఫార్సు. ఉద్యోగుల న్యూస్కి ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు వేతన సవరణ సంఘం ఫిట్మెంటు 27% సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మధ్యంతర భృతి ఆ మేరకు ఇస్తుంది. ఉద్యోగ సంఘాలు ఇందుకు రెట్టింపు డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకసారి చర్చల ప్రక్రియ ప్రారంభం అయితే దీనిపై ఒక స్పష్టత అయితే వస్తుంది. పీఆర్సీ నివేదికను అధ్యయనం చేసి మంత్రిమండలికి తగిన సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పీఆర్సీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సిపిఎస్ రద్దు తదితర అంశాలపై 2-3 సార్లు అధికారులతో సమావేశం అయ్యారు. ఒక సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అధికారి ప్రవీణ్ ప్రకాష్లు కూడా హాజరవ్వడం జరిగింది. దీనిపై మార్గసూచి తయారు చేసే క్రమంలో ప్రయత్నాలు ప్రారంభించినా ఇంకా గట్టిగా ముందుకు పడాల్సి ఉంది. సో ఇదండి ఇవాళ పీఆర్సీ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్.